ఓం శాంతి అవ్యక్త బాబ్దాద మురళి పదిహేను మూడు రెండు వేల పది పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖంతో ఉన్నవారికి సుఖం యొక్క అంచల్ని ఇవ్వండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా కండి మరియు సమయాన్ని సమీపంలో తీసుకురండి ఈరోజు బాబ్దాద నలువైపులా పరమాత్మకు ప్రేమైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు ఇలాంటి పరమాత్మ ప్రేమ కోట్లల్లో ఒకరు అయిన పిల్లలకు లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో పరమాత్మ ప్రేమ మీరు అనుభవం చేయగలుగుతున్నారు మొత్తం కల్పంలో ఆత్మల ప్రేమ మహాత్మల ప్రేమ ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు కానీ పరమాత్మ ప్రేమ ఈ సంఘమిగంలోనే లభిస్తుంది మీరు అందరూ పిల్లలు అనుభవం చేస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు పరమాత్మ ఎక్కడ ఉన్నారు అంటే ఏమి సమాధానం చెప్తారు నా తోడు ఉన్నారు నా తోడు ఉంటారు నా మనస్సులో ఉంటారు అని ఇలా అనుభవం చేపిస్తారు కదా మీకు ఈ ప్రేమ అనుభవం ఉంది కదా బాబా హృదయంలో పిల్లలు పిల్లల హృదయంలో బాబా ఉంటారు ఎవరికైనా ప్రేమ ఏర్పడింది అంటే వారి గుర్తింపు ఎలా ఉంటుంది వారి గుర్తింపు వారిపైన బలిహారం అవుతారు పిత పరమాత్మ మీ పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారే అది మీకు తెలుసు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కోరిక ఉన్నది బాప్తాదకు ఒక్కొక్క బిడ్డ బాబా సమానం కావాలి ఎలా బాబా ఉన్నారో అలా పిల్లలది కూడా శ్రేష్టమైన స్థితి తయారు కావాలి ఆ శ్రేష్ట స్థితి సంపూర్ణ పవిత్రత యొక్క స్థితి ఇలాంటి పవిత్రత సంకల్పం స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు ఇలాంటి సంపూర్ణ పవిత్రత యొక్క స్థితి తయారు చేసుకుంటున్నారా సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క పేరు గుర్తింపు ఏమి కూడా ఉండకూడదు వర్తమాన సమయం సమీపంలో రావటం కారణంగా బాప్ దాదా ఇదే ప్రేరణ ఇస్తున్నారు సమయముక సమీపిత ప్రమాణం వ్యర్థ సంకల్పాలు రావటం ఇది కూడా అపవిత్రత నిదర్శనం మొత్తం దినంలో ఎలాంటి వ్యర్థ సంకల్పాలు అభిమానము అపమానము తమ వైపు ఆకరిస్తాం కావటం లేదు కదా పరిశీలించుకోవాలి ఒకవేళ నడుస్తూ నడుస్తూ బాబా ఇచ్చిన విశేషను తమ విశేస్తలుగా అనుకొని అభిమానంలో వస్తే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది నాది అనేది అశుభ సంకల్పం నేను తక్కువ కాదు నేను కూడా అర్థం చేపిస్తాను నేను అనే అభిమానం యొక్క సంకల్పం ఇది కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశం కాబట్టి ఏ రకమైన అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాలు అపవిత్రత యొక్క అంశం మిగిలి లేదు కదా పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే పవిత్రత ప్రపంచం పవిత్రత రాజ్యం సమీపంలో వచ్చేది ఉన్నది దుఃఖము అశాంతి నలువైపుల భిన్న భిన్న స్వరూపాల్లో పెరుగుతుంది దీనికోసం పవిత్రత యొక్క ప్రకంపనలు అవసరం ఉన్నది దుఃఖము అశాంతికి కారణము అపవిత్రత ఇప్పుడు డబుల్ సేవ చేయాలి వాచా సేవ బాబ్దాద చూశారు నలువైపులా ఉత్సాహపూర్వకంగా చేస్తున్నారు ఉలహన కూడా తొలగిస్తున్నారు కానీ ఇప్పుడు ఆత్మలకు ఎక్స్ట్రా శక్తిని ఇవ్వాలి మనసు సేవ ద్వారా శక్తిని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఉమంగా ఉత్సాహాన్ని ఇవ్వాలి కాబట్టి ఈ సమయం డబుల్ సేవ ఆవశ్యకత ఉన్నది దీనికోసం ప్రతి ఒక్క బిడ్డ తమకు పూర్వజలము ఈ కల్పవృక్షానికి పునాది పూర్వజులు పూజ్యులు మీరు ఆత్మలు అని బాప్దాదా అంటున్నారు బాప్దాదా దుఃఖి అశాంతి ఆత్మల ధ్వని లేదా పిలుపు వింటున్నారు మీ పిల్లల వద్ద వారి యొక్క పిలుపు చేరుకోవాలి ఎంత సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతారు అవుతున్నారు అయినారు కానీ దానితో పాటు ఇప్పుడు మనస్సా సేవ కూడా పెంచుకోవాలి ఈరోజు విశ్వంలో సుఖము శాంతి సంతోషం ఆత్మల్లో తగ్గిపోతూ ఉన్నది కాబట్టి మీరు పరమాత్మ ప్రేమకు పాత్ర ఆత్మలు ఇప్పుడు ప్రేమ సంతుష్టత సంతోషం దోసిలి ఇచ్చే అవసరం ఉన్నది దుఃఖీగా ఉన్నవారికి సంతోషం యొక్క దోశలు ఇవ్వాలి ఒకటి మనస సేవ ద్వారా శక్తిని ఇవ్వాలి రెండవది తమ ముఖము నడవడిక ద్వారా బాబాను తమ ముఖము నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలి ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో బాబ్దాద సంతోషపడుతున్నారు సేవలో ఉమంగం ఉత్సాహం కూడా ఉన్నది కానీ ఇంకా ఒక సేవ జరగలేదు బాబా వచ్చారు పరమాత్మ తండ్రి వచ్చారు పరమాత్మ యొక్క జ్ఞానము ఇస్తున్నారు నా తండ్రి వారసత్వం ఇవ్వటానికి వచ్చారు ఇలా ఇప్పుడు బాబా వైపు దృష్టి పోవటంలో వారికి కూడా పరమాత్మ యొక్క ప్రేమ పరమాత్మ యొక్క ఆకర్షణ ఆకర్షింపచేస్తుంది కాబట్టి ఇప్పుడు బాబా వైపు దృష్టిని వాళ్లకు మరలించాలి తమ ముఖము నడవడిక ద్వారా తమ నేత్రాల్లో బాబా ప్రత్యక్షం కావాలి కాబట్టి ఇప్పుడు పరస్పరం ప్లాన్ తయారు చేసుకోవాలి బాబ్దాద సమయ ప్రతి సమయము ప్లాన్స్ ఇచ్చారు అది పిల్లలు విధిపూర్వకంగా ఉమంగా ఉత్సాహంతో చేశారు చేస్తున్నారు కాబట్టి బాబ్దాద అందరి పిల్లలకు పదమాల అభినందనలు చెప్తూ ఉన్నారు భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు కానీ ఇప్పుడు కాదు రేపు వారసత్వం తీసుకుంటాము అని అంటారు బాబాకు వారిని చూసి చాలా దయ వస్తుంది ఇప్పుడు సమయం అతిలోకి వెళుతుంది కాబట్టి ఆత్మలకు వినిపించటం కాదు అనుభవం చేపించాలి భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అనేది బాబా యొక్క ప్రత్యక్షత ఎప్పుడు ఎలా అవుతుంది అని మీరు అడుగుతారు బ్రహ్మకుమారుల యొక్క ప్రత్యక్షత అయినది ఈ బ్రహ్మ కుమార్ కుమారులకు నేర్పించేది ఎవరు దాత ఎవరు ఇది ప్రత్యక్షం చేయాలి సమయం సమీపంలో తీసుకువచ్చి సమాప్తి తీసుకురావాలి దీనికి ప్రతి ఒక్క బిడ్డ నేను నిమిత్తం అని అనుకుంటున్నారు కదా తండ్రిని ఇప్పుడు పిల్లలు ప్రత్యక్షం చేయాలి సన్సోస్ ఫాదర్ అంటే మొదట గుర్తించారు తెలుసుకున్నారు పిల్లలుగా అయి వారసత్వానికి అధికారిగా అయినారు ఇప్పుడు వారసత్వం తీసుకునే ఆత్మలు క్యూ కట్టాలి క్యూ ఇప్పుడు ఆగిపోయి ఉన్నది పిల్లలు వ్యర్థ సంకల్పాల క్యూలో ఉన్నారు ఎందుకు ఏమిటి ఎలా అనే క్యూలో ఉన్నారు ఇప్పుడు ఈ క్యూను సమాప్తం చేయాలనుకుంటున్నారు కానీ వ్యర్థ సంకల్పాల క్యూ పోవటం లేదు దీని కారణంగా సమాప్తి కావటంలో అడ్డంగా అవుతుంది ఈరోజు బాబ్దాదా వ్యర్థ సంకల్పాలు సమాప్తం చేయటానికి నలువైపుల పిల్లలకు ధైర్యం ఇస్తున్నారు ఇప్పటి నుండి వ్యర్థంను సమాప్తం చేసి సదా సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయాలి వ్యర్థానికి సమాప్తి రోజు జరుపుకోవాలి అవుతుందా వ్యర్థ సంకల్పాలు తమకు కూడా నష్టం చేస్తాయి సమయం వృధా చేస్తాయి ముఖంలో సంతోషం అదృష్టం కనిపించదు కాబట్టి ఇప్పుడు సమాప్తి యొక్క సమయము సమీపంలోకి తీసుకురావాలి వ్యర్థాన్ని సంకల్పాల్లో కాదు స్వప్నంలో రాకుండా సమాప్తం చేసుకోవాలి స్థూలమైన చేతులతో పాటు మనసు యొక్క చేతులు కూడా ఎత్తాలి ఎప్పుడో కాదు ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే వదులుతాము అని దృఢ సంకల్పం చేయండి మనసుతో పక్కా సంకల్పం చేసే చేతులు ఎత్తండి పక్కా ఉన్నారు అంటే రెండు చేతులు ఎత్తండి వ్యర్థాన్ని సమాప్తం చేసుకొని సమర్థంగా అయ్యేటువంటి రోజు ఈరోజు దుఃఖము అశాంతి సమాప్తం చేసి సమీపం తీసుకురావాలి ఒకటి సమర్థంగా కండి రెండవది సమయాన్ని సమీపంలో తీసుకురండి ఎందుకు ఏమిటి ఎలా అనటంలో సమయం వృధా చేయరాదు ఇప్పుడు సంకల్పాల్ని దృఢంగా చేసుకోవాలి దృఢత యొక్క తాళం వేయండి సదా కర్మయోగి కావాలి కర్మయోగి అంటే అప్పుడప్పుడు కాదు లైఫ్ మొత్తం ఉండాలి దుఃఖం తొలగించి సుఖం ఇవ్వటంలో దయాలు కృపాలు కావాలి ఇప్పుడు సుఖ ప్రపంచాన్ని తీసుకువచ్చే బాధ్యత ఉన్నది కాబట్టి చిన్న పెద్ద అందరూ అందరి దుఃఖాలను దూరం చేసే బాధ్యత తీసుకోవాలి అన్నీ అకస్మాత్తుగా అవుతాయి కాబట్టి వారస్ క్వాలిటీ అందరిపైన దయావృద్ధులుగా అయ్యే పాత్రను ఇప్పుడు అభినయం చేయాలి బాబ్దాద అందరి కర్మల గతిని పురుషార్థముక గతిని ఖజానాల జమ ఖాతాను అన్ని పరిశీలిస్తున్నారు మీరు ఏదైతే జమ చేసుకున్నారో అందులో భిన్న భిన్న శాతాలు ఉన్నాయి అంటే పర్సంటేజ్ ఉన్నది కొద్దిగా జమ అవుతుంది సదా కోసం జమ కావటం లేదు ఇది తేడా ఉంది కాబట్టి ఒక్కొక్క విషయంపై దృఢ సంకల్పం బాబ్దాదా చేపిస్తున్నారు వ్యర్థం నోటితో కంట్రోల్ చేసుకున్నారు కానీ మనసులో కూడా తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అటెన్షన్ పెడుతున్నారు బాబ్దాద సంతోషపడుతున్నారు ఇందులో నాకు ఏమీ నష్టం జరగటం లేదు కదా స్వయానికి స్వయం పరిశీలన చేసుకోవాలి ఆవశ్యకత ప్రమాణం సేవలో సంయోగం ఇవ్వటం ఇది మహాపుణ్యం జమ చేసుకోవటం అచ్చా బాబ్దాది యొక్క ప్రియస్మృతులు నలువైపులో ఉన్న పిల్లలకు సన్ముఖంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చే ఒక వరదానం ఎప్పుడు ముఖం వాడిపోయి ఉండకూడదు మీరే వాడిపోతే ఇక ప్రపంచం పరిస్థితి ఏమవుతుంది మీరు సదా సంతోషముఖంతో సంతోషం నిండిన నడవడికతో ఉండాలి మరియు అందరినీ ఉంచాలి ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే ఓం శాంతి